వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం విరిగిపోయిన పాలతో పచ్చి పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలు విరిగినాయి కదా అని వేస్ట్గా పడేయకుండా మనం దాంతో పచ్చి పాలకోవాని తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేయాలంటే ముందుగా దానిలో ఉన్న వాటర్ మొత్తాన్ని బయటకు ఉంచేయాలి. ఈ విధంగా మూత పెట్టుకుని అందులో ఉండే లిక్విడ్ మొత్తాన్ని బయటకు ఉంచేద్దాం. ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టినట్లయితే చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది, అందుకని ఆ వాటర్ మొత్తాన్ని ఉంచేయాలి. ఈ విధంగా వాటర్ మొత్తాన్ని ఉంచేసిన తర్వాత ఇలా తయారవుతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో అలా ఉడికిస్తూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులో మనకి స్వీట్ ఎంతవరకు కావాలో అంత సరిపోయినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. బాగా తిప్పుతూ ఉండాలి, కంపల్సరీ సిమ్లో పెట్టాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా దగ్గర పడే వరకు అలా స్పూన్తో తిప్పుతూనే ఉండాలి. చూడండి, పచ్చి పాలకోవా రెడీ అయింది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పచ్చి పాలకోవాని మనం ఉట్టినే తినచ్చు, లేదంటే ఏదైనా స్వీట్స్ ఐటెంలో మనం ఈ పచ్చి పాలకోవాని యూస్ చేసుకోవచ్చు.